మధుర సాహితికి స్వాగతం. ఈరోజు మనం అష్టదిగ్గజ కవులలో ఒకరైన దుర్జటి గారి గురించి తెలుసుకుందాం. ఈయన్ని పెద్ద దుర్జటి అని కూడా పిలుస్తారు. దుర్జటి గారు 16వ శతాబ్దంలో సింగమ్మ రామనారాయణ దంపతులకి జన్మించారు. వీరి తాతగారి పేరు జక్కయ్య నారాయణ. వీరిది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి. దుర్జటి పద్యాలలోని మాధుర్యం రాయలవారిని ముగ్ధుల్ని చేసింది. అందుకే రాయలవారు స్తుతమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పల్కులకేలగలిగెను అతులిత మాధురీ మహిమ అని అన్నారట. రాయలవారి తర్వాత మరో రాజు ఆస్థానంలో దుర్జటి గారు ఉండలేకపోయారు. అప్పటి రాజుల దుర్మార్గాలు, కపటాలు, ఈర్ష్యలు ఆయన సహించలేకపోయారు. తనలోని కోపాన్ని, భయాన్ని, బాధలని, కోరికలని భయపడకుండా, ఏమాత్రం దాచుకోకుండా చిత్తశుద్ధితో ఎంతో ఉద్వేగంతో ఒక శతకం రచించారు. అదే శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈయన శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే పద్యకావ్యం కూడా రాశారు. ఈ రెండు కావ్యాలను శ్రీకాళహస్తీశ్వర స్వామికి అంకితమిచ్చారు. ఈ శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో మొత్తం 755 గద్యపద్యాలతో 4 ఆశ్వాసములు ఉంటాయి. శ్రీకాళహస్తి దగ్గర ఉండే చెంచుపల్లెలు దుర్జటి గారికి బాగా తెలుసట. వారి ఆటపాటలు, జాతరలు, ఆచార్య వ్యవహారాలన్నీ ఈ గ్రంథంలో రాశారు. వేటలు చాలా రకాలుంటాయని, అవి శివంగివేట, తెరవేట, డేగవేట, ఇర్రివేట, ముంగివేట, ఏదువేట, గంటవేట, ఎద్దువేట మొదలైన వాటినెన్నిటినో ఆయన స్వయంగా చూశారట. వాటి గురించి కూడా ఇందులో చెప్పారు. ఈ చెంచుపల్లెలో పుట్టినవాడే భక్త కన్నప్ప. ఆ అమాయకపు భక్తుని స్వచ్ఛమైన భక్తిని, అతని కథని హృదయానికి హత్తుకునేలా ఎంతో అద్భుతంగా రాశారు దుర్జటి గారు. భక్త కన్నప్పతో పాటు మరో 10 శివుని భక్తులు అగస్త్యుడు, వశిష్ఠుడు, బ్రహ్మ, సాలెపురుగు, ఏనుగు, పాము, బ్రాహ్మణ పూజారి, నక్కీరుడు అనే తమిళ కవి, ఇద్దరు సాని కూతుర్లు, యాదవరాజుల కథలను కూడా ఈ గ్రంథంలో రాశారు. 18 వర్ణనలతో పాటు ఎన్నో లౌకికమైన విషయాలు ఇందులో చెప్పారట. దుర్జటి గారు పద్యాలను మాధుర్యంగా చెప్పగలరు, అలానే నిజాన్ని కూడా నిర్భయంగా చెప్పగలరు. రాజులు, మత్తులు, వాళ్ల సేవ నరకప్రాయం, వారిచ్చే దాసీలు, పల్లకీలు, కుర్రాలు, నగలు మొదలైనవి ఆత్మవ్యథాబీజాలు అని ధైర్యంగా అప్పటి రాజుల గురించి నిజాన్ని చెప్పిన మొదటి తెలుగు కవి దుర్జటి గారు. ఈయన శృతులని నేర్చుకున్నారు, శాస్త్రాలని తెలుసుకున్నారు, తత్వాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే శరీరం శాశ్వతం కాదని, బ్రహ్మమే సత్యమని గుర్తించారు. అద్భుతమైన ఈ రెండు కావ్యాలను రచించారు. తెలుగు సాహిత్యంలో శాశ్వతమైన స్థానాన్ని పొందగలిగారు. మరో రచయితతో మరో వీడియోలో కలుద్దాం. దేశభాషలందు తెలుగు లెస్స. నమస్కారం.